కానీ కేడర్ను కాదని చంద్రబాబు గారు అంత సాహసం చేయగలరా? ఎంతమంది కేడరు? వీళ్ళెవరు నాయకులు అనేటువంటి వాళ్ళు ఒక సెక్షన్. కేడర్ వేరు కదా. ఏ కార్యకర్త అయినా పోటీ చేయొద్దు అంటాడా? అదే అంటే ఇది హింస, దుర్మార్గం, దుష్టత్వం ఇవన్నీ వినడానికి గొప్పగా ఉంటాయి. మర్డర్లు చేసుకుని బాంబులు వేసుకున్నప్పుడే నిలబడ్డ కేడర్. ఆఫ్టర్ ఆల్ ఇదెంత ఇళ్ళు బాంబులు వేసిన వాళ్ళే ఒకప్పుడు. ఇళ్ళు మర్డర్లు చేసి అంటే ఎలాగ గెలవలేము, డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు అనే ఒక ఆలోచనకి టీడీపీ నాయకులు వచ్చేసారు అనేది ఇక్కడ చాలా క్లియర్ కాదు. అటువంటిప్పుడు ఇంకా ఆర్థికంగా ఎవరో ముందుకు రాకపోతే మీరు అన్నట్టు మినిమం ఎంతో కొంత ఖర్చు అయితే పెట్టాలి, లేనప్పుడు ఎలా సాధ్యం అవుతుంది? అందుకనేనా ఈ బహిష్కరణ నిర్ణయం? అప్పుడే నేను అంటుంది కొత్త నాయకత్వానిదే. ఇలాగ కాడొదిలేసేవాడు, అవతలడు కమ్ముడు పోయేవాడు, భయపడేవాడు నీ ఎందుకు నాయకుడు? అప్పుడు పార్టీ బతుకుద్దా, నాశనం అవుద్దా? వీళ్ళే నాశనం చేస్తున్నారు పార్టీని. నాయకుడు కాదు కదా అక్కడ, అసలు నాయకుడు నువ్వు. అట్ట కాడొదిలేసే వాళ్ళని పెట్టుకుంటే రేపు పొద్దున ఏమవుతుంది? రేపు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి అర్జెంటుగా రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోడు కదా, రేపు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వెనకాల ఆయనే కదా ఉండేది. ఏం చేస్తావు అప్పుడు నువ్వు? అప్పుడు కూడా బైకట్ చేస్తావా శాసనసభ ఎన్నికల్ని? పార్లమెంట్ ఎన్నికలు బైకట్ చేస్తావా? ఎలా చేస్తా? కరెక్ట్ కాదు కదా అది. బైకట్ ఎట్లా చెప్పడా? లెక్కనైతే ఎక్కడ ఎందుకు తెలంగాణలో ఉంది, కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ ఓడిపోయింది, వాళ్ళు ఏమైనా బైకట్ చేశారా? చేస్తే మనం గెలిచేవాళ్ళ దుబ్బాకలు, మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఇచ్చేవాళ్ళ, ఏది ఇక్కడికంటే దారుణం కదా అక్కడ. హెచ్ఎంసీ ఎన్నికలు ఏమైంది? ఇలాంటి ఏకగ్రీవాలకే లేదా ఇలాంటి అదే విరక్తి పుట్టింది అక్కడ. ఆ విరక్తిలో నుంచి వచ్చినటువంటి ప్రతిఘటనే పార్లమెంటు స్థానాలు గెలవటం కానీ, టఫ్ ఫైట్ రావడం కానీ, జిహెచ్ఎంసీ కానీ ఇవన్నీ. మొన్న ఎమ్మెల్సీలో చివరికి మళ్ళీ అప్పటి 2014 తర్వాత ఫామ్ హౌస్లో కూర్చుని పై పైన వ్యవహారాలు చూసుకుంటూ హరీష్ రావుకో కేటీఆర్కో వదిలేసిన కేసీఆర్ స్వయంగా దిగాల్సి వచ్చి ఇప్పుడు తనే స్ట్రాటజీలు పొందుతున్నాడు నాగార్జున సాగర్తో సహా. అంటే ఏంటి, ప్రజలు దించారు మనిషిని. అది ప్రజలు అలాగ చూస్తారు. ఎప్పుడూ ఒక ఆధిపత్య అహంకార ధోరణిని ప్రజలు అంగీకరించరు. అది ఆంధ్రాలోనైనా తెలంగాణలోనైనా. అది వాళ్ళని ఎడ్యుకేట్ చేసే బాధ్యత నీది. ఒక రఘునందంతో పోల్చుకుంటే టీఆర్ఎస్ ఖర్చు పెట్టింది ఎంత అక్కడ? రఘునందన్ దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి? ఎట్ట గెలిచాడు? జిహెచ్ఎంసీలో అధికార పక్షం కంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా? బీజేపీ వాడి దగ్గర లేదు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రామచంద్రరావుకి నన్ను అవతల ఉన్న టీఆర్ఎస్ క్యాండిడేట్కి వాణి గారికి తేడా ఎంత ఉంది ఫైనాన్షియల్గా? అంటే టీఆర్ఎస్ అక్కడ డైరెక్ట్గా దిగింది కదా రంగంలోకి. బట్ ఎట్లాగొచ్చింది టఫ్ ఫైట్ అక్కడ? అది ఎందుకు వచ్చింది? నువ్వు ఇచ్చావు కాబట్టి. ఇవాళ ప్రజాస్వామ్యంలో పోరాడేవాడిని నాయకుడిగా చూస్తారు, కానీ పారిపోయేవాడిని నాయకుడు అనరు. కర్ర తీసుకుని వస్తే నువ్వు కత్తి పట్టుకెళ్ళు, వాడు కత్తి పట్టుకొస్తే నువ్వు బాంబు పట్టుకెళ్ళు. అంటే అలా గొడవలు చేయమని కాదు, లీడర్ అనేవాడు ఇవాళ పారిపోతే రేపు పొద్దున రాష్ట్రంలో వాళ్ళే అధికారంలో ఉంటారు ఇంకో 3 ఏళ్ళు. అప్పుడు ఎట్లాంటి వాడిని ఎన్నుకుంటే ఆ ఊరికి ఏం పని జరుగుతుంది? ప్రధానికి భయపడిపోతాడు కదా, ఆ మాట వస్తుంది కదా. రేపు అసెంబ్లీలోనే ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి పార్లమెంటుదే ఉంది, ఇంకెందుకు ఎన్నుకోవాలి అప్పుడు? అప్పుడు నువ్వు ఊరికినే వణికిపోతావు, రేపు దాని మీద ఇంపాక్ట్ పడదా అప్పుడు? ఎందుకంటే ఇక్కడ కాడోది వేసినోడు, రేపు అక్కడే ఉంది, ఏం సాధిస్తాను? అంటే వాస్తవానికి ఎవరైనా అకాల మరణం చెందినప్పుడు ఏదో ఒక సాంప్రదాయంగా మేము ఎన్నికల్లో పోటీ చేయం, మేము డ్రాప్ అవుతాం, ఏకపక్షంగా వాళ్ళని గెలిపిస్తాం, ఇటువంటి ఒప్పందాలు ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి రాజకీయంగా. గతంలో ఎప్పుడైనా ఇలా ఎన్నికలు బహిష్కరించిన పార్టీలు ఉన్నాయా? ఇటువంటి చరిత్ర ఎప్పుడైనా ఉందా? ఏం లేవు. మావోయిస్టులు బహిష్కరిస్తుండే వాళ్ళు. అంటే వాళ్ళు ఎట్టగూ పోటీ చేయరు కాబట్టి వాళ్ళు మీరందరూ బహిష్కరించండి. ఏ ఎన్నికలైనా ఇలా బహిష్కరించే నిర్ణయం పార్టీలు తీసుకున్న సందర్భం? ఒక తమిళనాడులో మాత్రం జరుగుతుంటుంది అప్పుడప్పుడు. జయలలిత గతంలో కరుణానిధి వాళ్ళు కంటిన్యూగా పవర్లో ఉన్న టైంలో ఈ తట్టుకోలేక గ్రౌండ్ లెవెల్లో వదిలేసింది ఉంది. అక్కడంతా అరాచకమే కదా. ఇప్పుడంటే కొంత దారిలో ఉంది కానీ అప్పుడు కరుణానిధి వాళ్ళు ఉంటే ఏఏ డిఎంకే వాళ్ళని బతకనియరు, జయలలిత వచ్చిందంటే డిఎంకే వాళ్ళని బతకనియదు లోకల్ ఎలక్షన్స్లో. అది అందుకని చెప్పేసి మన వాళ్ళని దెబ్బతింటే వాళ్ళు ప్రాణాలు పోతాయి ఇవన్నీ ఎందుకులే మనకని చెప్పేసి ఎన్నికలు బాయ్కట్ అని పిలిపించింది తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేదు.